జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ల పేరుతో అమాయక ప్రజలను అధికారులు దోచుకుంటున్నారు. సొంత ఇళ్లు కలిగిన వారికి 15,000, ఇతరుల నుంచి కొనుగోలు చేసిన వారికి 30,000 ఇస్తే రిజిస్ట్రేషన్లు చేయిస్తామంటూ స్థానికులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా మండపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో అధికారులు కలుగు చేసుకుని చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ నమస్తే అండి, మేము గొల్లపుంత కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. మండపేట నుంచి మేము ఇప్పుడుదా మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో తిరిగాం సార్. మొన్న తిరిగి ఇవాళ అన్నీ గెలిపించుకుని జగనన్నని గెలిపించి అన్నీ చేశాను సార్. అందుకని మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు సార్. ఇవాళ డబ్బులు కట్టమని ఇల్లులకి రిజిస్ట్రేషన్ చేయంతో 15,000 కట్టండి, 30,000 కట్టండి అంటున్నారు సార్. కొనుక్కున్న వాళ్ళకి 30,000, ఇల్లు ఇచ్చిన వాళ్ళకి 15,000 కట్టమని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి సార్? ఇప్పుడు కరోనా వచ్చి తిండి లేక అన్నింటికి ఇబ్బంది పడి మేము నానా రకాలుగా ఇబ్బందులు పడి మేము ఇది అవుతున్నాం. పిల్లలతో బతకలేక కష్టమై మేము ఇదిగా ఉన్నాం. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయించుకోవాలి సార్? ఇక్కడ తినడానికే లేదు, బతకడానికి బతుకుదేరు లేక, ఎక్కడికెళ్ళినా వ్యాపారాలు లేక, ఏమీ లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. గెలిపించుకున్న విలువ లేకుండా చేశారు సార్. తిరిగిన దానికి ఫలితం లేదు సార్. మాకు తిరిగాము చేసాము అన్నిటికీ నిలబడ్డాం సార్. నిలబడి గెలిపించుకున్నాం, ఏదో చేస్తారని అనుకున్నాం సార్. రూపాయికి రిజిస్ట్రేషన్ చేయించిస్తానన్నాడు జగనన్న, ఇప్పుడు 15,000 కట్టమంటున్నారు సార్. మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి 15,000? మా దగ్గర డబ్బులే లేవు. ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే ఎవరు వచ్చి చూసి ఇవ్వలే లేరు మమ్మల్ని. ఇంకా మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలో మాకు అర్థం కావట్లేదు సార్. మరి ఇంకా ఏం చేయాలో, మరి ఇంకా ఏం తింటారో జనాన్ని, ఎంతవరకు ఇది అవుతారో తెలియట్లేదు సార్. తుక్కుకేమో 90 రూపాయలు కట్టండి అంటున్నారు సార్, 60 రూపాయలు కట్టండి అంటున్నారు, డస్ట్బిన్లు ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఎప్పుడూ లేని మున్సిపాలిటీ రూల్స్ అన్నీ ఇప్పుడు మారిపోయినాయి సార్. ఎందుకు గెలిపించుకున్నా మీరు ఎలాగే మా మీద తిరగబడతారని మిమ్మల్ని గెలిపించుకున్నావా? దీని గురించి ఇదయ్యమ్మా మేము, లేకపోతే ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు సార్. పార్టీలో కూడా ఎందుకు తిరుగుతున్నాం? విలువ లేకుండా చేస్తారు మమ్మల్ని సార్. ఆయిల్ రేట్లు పెరిగిపోయి, కూరగాయల రేట్లు పెరిగిపోయి, అన్నిటికీ ఇబ్బందులు పడి పెట్రోల్ రేట్లు పెంచేసి ఆటో ఎక్కి దిగుతుంటే 20 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందులు అవుతున్నాయి. నడిచి వెళ్తున్నాం కాలనీలోంచి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని చేసాము. జనంలోకి వచ్చి జగనన్న చూస్తే తెలుస్తుంది సార్. ఏ మీటింగ్లు లేకుండా, ఏమీ లేకుండా పదవులోకి ఎక్కి కూర్చోవడం కాదు సార్. నలుగురిలోకి రావాలి, నలుగురిలోకి వచ్చి చూడాలి సార్. చూస్తే మా బాధలు ఏంటో తనకు అర్థమవుతాయండి. రావాలి, రప్పించండి. ఇప్పుడు ఎవరు దీన్ని ఇది అవుతారో తెలియదు సార్ మాకు. ఈ వీడియో చూసి ఎంతమంది అయితే స్పందించి ఎదరికి లాగుతారో దీన్ని. ఎక్కడ వరకు డబ్బులు కట్టాలా కట్టక్కర్లేదా? మరి 13 ఏళ్ళు అయింది సార్, ఇప్పుడు డబ్బులు కడతామేంటి? ఎక్కడెక్కడయో లేని అన్ని తీసుకొచ్చి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడానికి ఏ సార్? డబ్బులు లేకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే జనం మీద పడిపోతారా? దీనికైనా గెలిపించుకున్నది మేము, మమ్మల్ని తింటారనే గెలిపించుకున్నాము. అమ్మఒడి ఏమని మేము అడిగామా? లేకపోతే కోపనేస్తాం ఏమని మేము అడిగామా? దేనికి అడిగాము? మేము దేనికి అడగలేదు. జగనన్న మాకు డబ్బు కావాలని మేము ఏమన్నా అడిగామా? గెలిపించుకున్న విలువ లేకుండా చేశారు. దేనికి ఇబ్బంది? చేయవత మేము అడగలేదు, మేము అడగలేదు. అన్ని మీరు వేస్తున్నారు, అన్ని మీరు చేస్తున్నారు. నవరత్నాలు నెట్టారు, దేనికి సుఖం లేకుండా చేశారు. జనంలో వచ్చారు, కరుణ రప్పించారు, మొత్తం